బట్ అది పొల్లి గురించి కొద్దిగా ఇంటెలిజెంట్ ఉంది, స్మార్ట్ ఉంది, స్మార్ట్ అనేవల్ ఉంది అండి ఖచ్చితంగా. పొల్లి గురించి కొద్దిగా ఇంటెలిజెంట్ ఉంది, స్మార్ట్ ఉంది, స్మార్ట్ అనేవల్ ఉంది అండి ఖచ్చితంగా. ఈరోజు అర్లీ మార్నింగ్ అరౌండ్ 3 o'clock 3 a.m. తర్వాత అర్లీ మార్నింగ్ ఈరోజు మళ్ళీ అబ్జర్వ్ అయింది టైగర్ పుల్లి పగ్ మార్క్స్. అది సేమ్ మెజర్మెంట్స్ ఉన్నాయి పుల్లి పగ్ మార్క్స్కి. సో అంటే సేమ్ టైగర్ ఉంది అక్కడ ఈస్ట్ గోదావరి నుంచి, ఇక్కడ నర్సీపట్నం నుంచి ఇక్కడ ఇట్ సైడ్ వచ్చింది. ఇది మన పెద్దపల్లి ఆర్ఎఫ్ ఉంది ఇక్కడ దగ్గర. సో ఇక్కడ ఆల్రెడీ మాకు న్యూస్ వచ్చింది, అప్పుడు మా స్టాఫ్ వచ్చారు ఇక్కడ అండ్ మోటార్ చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ కొన్ని నెక్స్ట్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఆర్ఎఫ్ దగ్గర వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ పక్కన పక్కన ఏ ఊరు ఉన్నాయి అక్కడ మేము ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నాము అందరికీ, గ్రామ పంచాయత్ వాళ్ళతో ప్లస్ రెవెన్యూ ఆఫీషియల్స్ వాళ్ళతో ప్లస్ పోలీస్ ఆఫీషియల్స్ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాము. ఒక అవేర్నెస్ సెషన్స్, డూస్ అండ్ డోంట్స్ ఏమున్నాయి, ఏం చేయాలి ఏం చేయొద్దు అది ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తున్నాము అందరికీ. ప్లస్ క్యాటల్కేల్ ఉంటే మాకు డైరెక్ట్ ఇన్ఫామ్ చేయాలి, మా లోకల్ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్ నెంబర్ ఇచ్చాము. సో అంతా ఇంకా న్యూస్ వస్తే మేము ఇన్ఫామ్ చేస్తాము, దీని ప్రకారం యాక్షన్ కూడా తీసుకున్నాం. ప్లస్ ఇక్కడ వైజాగ్లో మన జూ ఉంది, జూ నుంచి కూడా ఆల్రెడీ వెటరినరీ డాక్టర్ తయారు ఉన్నారు. ప్లస్ కేజెస్ ఇంకా రెస్క్యూ వ్యాన్ కూడా ఉంది అక్కడ తయారుంది. సో ఇన్ కేస్ ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ మేము దీని ప్రకారం విల్ ఫాలో ఇట్ అండ్ టేక్ యాక్షన్. ఇంకా ఇప్పుడు ఇంకా దేర్ ఇస్ నో నీడ్ టు పానిక్ అండి, ఆల్రెడీ మన స్టాఫ్ అందరూ జాగ్రత్తగా ఉన్నారు. వీఆర్ మానిటరింగ్ నైట్ డైలీ, డే టైంలో కూడా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ప్లస్ రాత్రి కూడా డ్యూటీస్ పెట్టాము స్టాఫ్కి. సో త్రూ అవుట్ ద డే 24/7 మానిటర్ చేస్తున్నాము. అండ్ దట్ టైగర్ సీమ్స్ టు బి వెరీ షై, అంటే ఇట్ ఈస్ అవాయిడింగ్ పబ్లిక్. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ గో బ్యాక్ టు ఫారెస్ట్ అగైన్. ఆ రోజులుగా పులి సంచరిస్తున్నా సరే ఎందుకు ఫారెస్ట్ అధికారులు చిక్కట్లేదు, ఇంకేదైనా కారణం ఏదైనా ఉందా, లేదంటే అందుకే మెకానిజం దగ్గర లేదు? మొత్తం ఏరియా అండి ఫారెస్ట్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ నిన్న పగ్మాస్ కూడా కనపడలేదు, ఈరోజు కొన్ని వచ్చింది. నిన్న అంటే మాన్సూన్ సీజన్ కూడా ఉంది, సో దీనికోసం కొద్దిగా డిఫికల్టీ ఉంది ఆపరేషన్స్లో కూడా. మానిటరింగ్ ఎలా చేయాలి అంటే పగ్మాక్స్ కూడా వాష్ అవుతుంది. సో మేము అంటే ఈరోజు మార్నింగ్ మళ్ళీ వచ్చింది. సో మేము ప్రయత్నం చేస్తున్నాము, అంటే వీఆర్ జస్ట్ మానిటరింగ్, ఎప్పుడు అంటే ఏమి అడ్వర్స్గా లేదు, బేసిక్ అవేర్నెస్ కావాలి ప్లస్ మానిటరింగ్ టైగర్ మూవ్మెంట్ చూడాలి, అది మేము చేస్తున్నాము ఆల్రెడీ. సో అంటే ఇఫ్ అవకాశం ఉంటే మేము ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం ఇఫ్ రిక్వైర్డ్ విల్ ట్రాంక్విలైజ్ అండ్ క్యాప్చర్ ఇట్ ఆల్సో, లేకపోతే ఇఫ్ దెర్ ఇస్ నో మేజర్ థ్రెట్ దెన్ విల్ లీవ్ ఇట్. రెండు సీట్ కూడా పెడుతున్నాం అండి, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పగ్ మార్క్స్ బట్ కెమెరా ట్యాప్స్ కూడా పెడుతున్నాము. డైరెక్ట్ సైటింగ్ ఉంటే టైర్ సైటింగ్స్ కూడా ఉంది, ఉంటుంది ఒకటి ఒక రెండు చాలా కొంతమంది చూశారు. సో డైరెక్ట్ సైటింగ్స్ ఉన్నాయి, కెమెరా ట్యాప్స్ కూడా మా మేజర్ అంటే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి మా దగ్గర మానిటరింగ్కి. సో అంటే అది మేము మళ్ళీ ప్రయత్నం చేస్తాము అండి, బట్ అది పొల్లి గురించి కొద్దిగా ఇంటెలిజెంట్ ఉంది, స్మార్ట్ ఉంది, స్మార్ట్ అనేవల్ ఉంది అండి ఖచ్చితంగా. సో అంటే దీనికోసం అంటే 1 month నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి తిరుగుతుంది, బట్ ఏమీ దీంట్లో క్యాప్చర్ చేయలేదు. సో చూద్దామండి ఎలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫారెస్ట్ ఎండింగ్ రిజర్వ్ ఫారెస్ట్ కాదండి, ఇది ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మొత్తం ల్యాండ్స్కేప్ ఇది బయట బ్యాక్ సైడ్ వెనకాల సైడ్ కూడా ఫారెస్ట్ ఉంది. ఇది విశాఖ, ఇది ఎలా మంచిలీ మా ఫారెస్ట్ రేంజ్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ మన విశాఖపట్నం రేంజ్ గొబ్బూరు ఆర్ఎఫ్ స్టార్ట్ అవుతుంది అండి.